విడవలూరు మండలం చౌకచర్ల గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని శ్రీనివాస్ అనే వ్యక్తి ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు పలువురు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ముద్దాయిని అరెస్ట్ చేస్తున్నట్లు డీఎస్పీ మీడియాకు తెలిపారు. సదరు ముద్దాయిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించిన చోటునే పునఃప్రతిష్ఠించేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసే అధికారం ఎవ్వరికీ లేదని అన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఏమాత్రం సహించేది లేదని హెచ్చరించారు. రూరల్ పరిధిలో విడవలూరు మండలం చౌకచర్ల గ్రామానికి చెందినటువంటి గరుతోటి శ్రీనివాసులు తండ్రి మల్లైనటువంటి వ్యక్తి 20వ తారీఖున ఉదయం సుమారు 8 గంటల నుండి 10 గంటల ప్రాంతంలో చౌకచర్ల గ్రామంలో బస్ షెల్టర్ పక్కన అప్పట్లో నిర్మించబడినటువంటి ఎస్టీ కాలనీకి సమీపంలో నిర్మించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని దురుద్దేశంతో పెకలించేట్టు తెలిసింది. పెకలించి ఆ విగ్రహాన్ని గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని బస్ షెల్టర్ పక్కన పెట్టడం జరిగింది. అందులో పెట్టే భాగంలో ఒక వేలుగుడు విరిగినట్టు తెలిసింది. ఈ తెలిసిన వెనువెంటనే ఆ గ్రామ విఆర్ఓ రవిదర్శన్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ మహేంద్ర వెనువెంటనే కేసు నమోదు చేసి వారిపైన కఠిన చర్యలు తీసుకునే నిమిత్తం ప్రభుత్వ స్థలంలోకి అక్రమంగా ప్రవేశించి భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహం మీద చేసినటువంటి ఆ వ్యక్తులపై సెక్షన్ 447, 427 మరియు 285, 234 ఐపీస్ కింద భారత శిఖాస్మృతి కింద కేసు నమోదు చేసుకుని అందులో ఒక వ్యక్తి నాదేపల్లి ఏసోబుని ఇప్పటికే రౌండప్ చేయడం జరిగింది. మిగిలిన వ్యక్తుల కోసం కూడా పార్టీలు ఏర్పాటు చేసినాం. గౌరవ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ధ్వంసం చేసినటువంటి 5 వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకునే నిమిత్తం అన్ని ఏర్పాట్లు చట్టపరమైనటువంటి ఏర్పాటు చేయడం ఎఫ్ఐఆర్ కూడా కట్టడం జరిగింది. ఇది తెలిసిన వెనువెంటనే గ్రామ పెద్దలు సర్పంచ్ చేతనేవి స్థానిక సహాయ సభ్యులు గారు మిగతా అందరూ కలిసి ఆ స్థానిక ఎక్కడైతే ఆ విగ్రహాన్ని ధ్వంసం చేశారో అదే ప్రాంతంలో ఈరోజు పునర్నిర్మాణం చేపట్టడం జరిగింది. మరో గంటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం కూడా పునర్నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇలాంటి దుశ్చర్యలు చేపట్టేటువంటి వ్యక్తులపై కఠిన చర్యలు చేపడతామని చెప్పి పోలీస్ తరఫున మేము తీవ్రమైనటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నాం.